हाय फ्रेंड्स, ई रोज नेनु चेयबोये रेसिपी स्वीट ऐटम मालपोवा नी चेयबोतुन्नानंडी। ई मालपोवा चाला टेस्टीगा उंटुंदंडी। लोपल ज्यूसी ज्यूसी गानु पैन क्रिस्पी गानु उंटायंडी। चेसुकोवडं चाला ईजी अंडी। एला चेयालो ई रोज वीडियोलो चूद्दामंडी। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో 1/4 కప్పు గోధుమపిండిని వేసుకుందామండి। ఈ మాల్పోవాని మైదా పిండితో చేస్తారండి। హెల్తీగా చేయబోతున్నాం కనుక గోధుమపిండిని తీసుకున్నాను। మరింత క్రిస్పీగా రావడం కోసం 1/4 కప్పు బియ్యంపిండిని వేసుకుందామండి। అలాగే 1 స్పూను బొంబాయి రవ్వని వేసుకుందామండి। 1/2 టీస్పూను ఇలాచీ పౌడర్ని వేసుకుందాం। 1/2 టీస్పూన్ సోంపుని వేసుకుందామండి। ఈ సోంపుని క్రష్ చేసి వేసుకోవాలి। ఇలా క్రష్ చేసి చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి। అలాగే చిటికెడు salt ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఈ పాలు కాచి చల్లార్చినటువంటి పాలండి। ఈ పాలను ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి। ఒకేసారి అంతా వేయకుండా పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। ఈ విధంగా పిండి బ్యాటర్ అనేది కలుపుకోవాలి। కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 1/2 hour ఇలానే వదిలేయాలండి। స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ ని వేసుకుందాం। ఒక కప్పు వాటర్ ని వేసుకుందామండి। వేసుకొని ఈ షుగర్ ని పాకం పట్టుకుందామండి। ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలండి। పాకం అనేది తీగ పాకం, ఏమి రావాల్సిన అవసరం ఏమీ లేదండి। మనం వ్రేళ్ళి తోటి చూచినప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందండి। గులాబీ జాముకి మనం ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది। ఇలా పాకం వచ్చిన తర్వాత దీనిలో 1/2 టీస్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి। ముందు కలుపు పెట్టుకున్న ఈ పిండిలో 1 స్పూన్ జీడిపప్పుని पीसेस कट स्पून बादम पप्पुनी वेसुकोनी मरोकसारंता कलुपुकुंदामंडी। बैटर अनेदी कोंचेम थिक्गा उंदि कदंडी। दीनिलो कोंचेम मिल्क नि गानी वाटर नि गानी याड चेसुकोनी कलुपुकोवच्चंडी। नेनु पालुनि याड चेसि कलपानु। ई बैटर अनेदी दोसल पिंड कंटे कोंचेम पलचगा उंटे सरिपोतुंदंडी। డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ ని పెట్టుకొని వేడి చేసుకుందాం। ఇలా లోతుగున్న ఒక గరిటెని తీసుకొని మాల్పోవాని వేసుకుంటే మాల్పోవాలన్నీ ఒకే సైజ్ లో వస్తాయండి। ఈ ఆయిల్ మీడియం గా వేడైన తర్వాత దీనిలో మాల్పోవాని వేసుకోవాలండి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మాల్పోవాని ఫ్రై చేసుకోవాలి। ఒక వైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలండి। ఈ మాల్పోవా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని వేడిగున్నటువంటి పాకంలో వేసుకోవాలండి। పాకంలో వేసిన తర్వాత మనకి క్రిస్పీగా కావాలనుకుంటే 20-30 సెకండ్స్ ఉంచి తీసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి। జ్యూసీగా కావాలనుకుంటే 2-3 నిమిషాలు పాకంలో ఉంచి తీసుకోవాలండి। అప్పుడు జ్యూసీ జ్యూసీగా ఈ మాల్పోవా ఉంటాయండి। ఇదే విధంగా మరొక మాల్పోవాను కూడా వేసుకుందామండి। మాల్పోవా వేసినప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి। ఆయిల్ కూడా మీడియం గానే వేడవాలి। ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు కూడా
ఫ్రై చేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో ఉంటే ఈ మాల్పోవా హోల్స్ లాగా వచ్చేస్తాయండి, అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నిటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుని తీసుకోవడమేనండి. ఇలా చేసుకున్నటువంటి మాల్పోవా పైన గార్నిష్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి. అంతేనండి, టేస్టీ టేస్టీ మాల్పోవా రెడీ అయిపోయింది. ఈ మాల్పోవా లోపల జ్యూసీగాను పైన క్రిస్పీగాను ఉంటాయండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.